ముఖ్యమంత్రులైనటువంటి సందర్భం ఈ దేశంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. తండ్రికి మించిన తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు వైఎస్ చేసినటువంటి సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 12 ఏళ్ళైనా కూడా మరణం లేనటువంటి నేతగా, ఒక మహానేతగా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మనందరి హృదయాల్లో కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆయన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మహిళలు సంతోషంగా ఉండాలి, ప్రతి ఇంట్లో మహిళలు చిరునవ్వుతో ఉండాలి అనేటటువంటి దానితోటి ప్రతి పథకము కూడా వాళ్ళని ఉద్దేశించి పెడుతున్నటువంటిది. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం కోసం, మహిళలను అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేయడం కోసం, చెత్త రాజకీయాలు చేయడం కోసం ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద ఇంత రాష్ట్రంలో ఇంత జరుగుతున్నటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజకీయం చేయడం కోసం మాట్లాడుతున్నారు. ఇవాళ తెలుగు మహిళలు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ రోజు ఒక యాసిడ్ బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వడానికి కూడా మనసు రానటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మరి తండ్రి కొడుకులు ఇద్దరు మహిళలకి ఎంత మేలు చేశారో, ప్రతి ఇల్లు కూడా ప్రతి సామాన్య మహిళ కూడా ఆనందంతో సంతోషంతో ఉన్నటువంటి ఈ స్థితిని దయచేసి గుర్తించండి. మీరు వాళ్ళ చేతుల్లో పావులుగా మారొద్దు. వాళ్ళు ఆడించడానికి రెడీగా ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, చంద్రబాబు లోకేష్. కానీ తెలుగు మహిళలు ఒకసారి అర్థం చేసుకోవాలి, ఒక వనజాక్షిని లేకపోతే ఒక యాసిడ్ బాధితురాలు అనురాధని గుర్తు చేసుకుంటే చంద్రబాబు మనసేంటో, ఎంత దౌర్భాగ్యమో మహిళల పట్ల ఒకసారి తెలుగు మహిళలకు అర్థమవుతుందని మనం చేసుకుంటాం. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.